నమ్మిన మనుషుల కోసం ప్రాణాలన్నిస్తాడు సీఎం జగన్ అన్న. అది ప్రజలైనా లీడర్లైనా వాళ్ళకు ఒక్కసారి ఏదైనా మాట ఇచ్చిండు అని అంటే అది నెరవేర్చేదానిక నిద్రనేవాడు. అందుకే జగన్ను నమ్మిన వాళ్ళు కూడా ఆయనకు అస్సలకే దూరం గారు. కానీ అది చూసి ఓర్వలేన భగవంతుడు జగన్ అన్న నుంచే కాదు కోట్ల మంది జనాల నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డిని దూరం చేస్తే ఆ కుటుంబం మీద జగన్ ఎంతో ప్రేమ చూంచుడే కాకుండా ప్రజల గుండెల నుంచి గౌతమ్ రెడ్డి దూరం కావద్దని సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు పెట్టి ఇలా ఓపెన్ చేసిండు. ఆ టైంలో జగన్ గౌతమ్ రెడ్డి కుటుంబం మీద చూపించిన ప్రేమ చూస్తే మిత్రుడు మంచివాడు నాకు ఆత్మీయుడు అయిన మేకపాటి గౌతమ్ రెడ్డి నిజానికి ఈ రోజు ఇక్కడ మనందరి మధ్య ఈ ప్రాజెక్టు ప్రారంభించడానికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సింది. హఠాత్ మరణంతో మనందరికీ కూడా గౌతమ్ దూరం అయ్యాడు. గౌతమ్ జ్ఞాపకార్థం సంగం బ్యారేజీని మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ అని చెప్పి కూడా పేరు పెడతా ఉన్నాం. ఈ టైంలో మేకపాటి గౌతమ్ రెడ్డి అని ఉంటే ఎంత సంతోషపడునో. ఈ ప్రాజెక్టు ఓపెన్ అవుతుందన్న ఆనందం ఒకవైపు ఉన్న, గౌతమ్ రెడ్డి అన్న లేడన్న బాధ అటు జగనన్న లోపల ఇటు గౌతమ్ రెడ్డి ఇంట్లో లోపలగా అనొచ్చింది. అందుకే గౌతమ్ రెడ్డి వాళ్ళ అమ్మను జగనన్న దగ్గర తీసుకొని మరి వాళ్ళకు మస్తు మర్యాద ఇచ్చిండు. ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమంలో గౌతమ్ రెడ్డి వాళ్ళ ఇంట్లో అందరూ భాగస్వామ్యమయ్యారు. అయితే గౌతమ్ రెడ్డి వాళ్ళ పాపను జగనన్న ముందుకు తీసుకొచ్చి మరీ ప్రాజెక్టులో పూలు తల్లిచ్చిండు. అట్లనే ప్రాజెక్టు దగ్గర మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. జగనన్న అండతోని మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రజలకు ఎంతో సేవ చేసిండు. ఆయన లేకపోడు ఎంతో లోటైనా ఈ ప్రాజెక్టుకైనా పేరు పెట్టుడుతోనే గౌతమ్ అన్నకు మరణమే లేదు. ఎప్పటికీ ప్రాజెక్టు రూపంలో ఆయన చేసిన పనుల రూపంలో జనాల గుండెల్లో నిలిచిపోయి ఉంటాడు. కొత్త ప్లేస్ విజిట్ చేశారా? మీ అనుభవాలేంటి? అక్కడి సంగతులేంటి? లాక్డౌన్ లో కొత్తగా ఏం నేర్చుకున్నారు? కొత్త వంటకాలు ట్రై చేస్తున్నారా? ప్రేమ, పెళ్లి, చదువు, లీగల్, పర్సనల్ లైఫ్ ప్రాబ్లమ్స్ కు సొల్యూషన్స్ కావాలా? నలుగురితో పంచుకోవాలనుకున్న ఏ విషయమైనా info@sakshi.com కు మెయిల్ చేయండి. www.sakshi.com లో మీరు పంపే విషయాన్ని పబ్లిష్ చేస్తాం. మీ ప్రయాణానికి మేం సాక్షి.